ఫైనలీ మనకి చాలా రోజుల తర్వాత రోమన్ రీన్స్ సైడ్ నుంచి ఒక ఫుల్ లెంత్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఆ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ లో. అండ్ అలాగే మనకి నిన్న జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక సెత్ రాలిన్స్ ఇప్పుడు హీల్ లో ఉన్నాడా లేకపోతే ఫేస్ లో ఉన్నాడా అని మాట్లాడుకుందాం. అండ్ అలాగే రే మిస్టీరియో డాటర్ అండ్ బడీ మర్ఫీ మధ్యలో జరుగుతున్న స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే బ్రాన్ స్టోమెన్ గురించి, కెవిన్ ఓవెన్స్ గురించి, లార్స్ సులివన్ రిటర్న్ అప్డేట్ గురించి, అండ్ అలాగే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ లో ఒక మ్యాచ్ బుక్ అయింది ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ ఇక నిన్న జరిగిన మండే నైట్ రా గురించి మాట్లాడుకుంటే గైస్ చాలా బాగుండే షో, ఎందుకంటే మనకి ఒక మంచి స్టీల్ కేజ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అలాగే మనకి స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ సిజారో అండ్ నాకమోరా చూడడానికి దొరికారు. అండ్ ఇక మనకి ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కి కూడా మ్యాచ్ జరిగింది. అండ్ అలాగే రిట్రిబ్యూషన్ కూడా మనకి నిన్న జరిగిన రాలో కనిపించారు. సో గైస్ రా అయితే కొంచెం బాగానే ఉండే, బట్ గైస్ అయినా ఒక సాడ్ న్యూస్ ఉంది, మనకి రేటింగ్స్ ఏదైతే ఉన్నాయో అదొక 10% తగ్గాయి. ఎలాగంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ వీక్ ఎంతైతే వ్యూవర్షిప్ వచ్చిందంటే 1.725 మిలియన్ వ్యూవర్షిప్ వస్తే మనకి నిన్న జరిగిన రాకి 1.689 వ్యూవర్షిప్ వచ్చింది. బట్ గైస్ నేను అనుకున్న ఈ మ్యాచెస్ చూసి కొంచెం పెరుగుతుందేమో రేటింగ్స్ అని, బట్ గైస్ అయినా మనకి రేటింగ్స్ తగ్గుతూనే కనిపించాయి. అండ్ గైస్ ఇక మనకి నెక్స్ట్ ఏదైతే నిన్న మ్యాచ్ చూడడానికి దొరికిందో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ అలెస్టర్ బ్లాక్ అని, సో గైస్ ఆ మ్యాచ్లో మనకి రిట్రిబ్యూషన్ అనేది సైట్లో ఏదైతే లైట్స్ ఫ్లికర్ అయ్యాయో దాంతో మనకి కెవిన్ ఓవెన్స్ అడ్వాంటేజ్ తీసుకొని మ్యాచ్ని గెలిచాడు. సో గైస్ మనకి దాని తర్వాత రా టాక్లో కెవిన్ ఓవెన్స్ని బ్లేమ్ చేశాడు అలెస్టర్ బ్లాక్. ఏమని చెప్పాడంటే కెవిన్ ఓవెన్స్ రిట్రిబ్యూషన్ లీడర్లా ఉన్నాడు, ఎందుకంటే రిట్రిబ్యూషన్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఇతనే లీడ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక బ్లేమ్ వేశాడు. సో గైస్ మీకేమనిపిస్తుంది రిట్రిబ్యూషన్ లీడర్ ఎవరు అన్నది, అండ్ అలాగే ఆ మెంబర్స్ అనేది ఎవరో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మీకు కానీ తెలియదంటే ఏదైతే గెస్సింగ్ చేశామో మనం రిట్రిబ్యూషన్ మెంబర్స్ వీళ్ళు కావచ్చని. అండ్ గైస్ మీరు ఇంకా వీడియో చూడలేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో గైస్ ఈ వీడియో అయిపోగానే వెళ్ళండి అండ్ చెక్అవుట్ చేయండి ఆ వీడియోని. అండ్ అలాగే గైస్ మనకి నెక్స్ట్ వీక్ రా అండర్ గ్రౌండ్లో ఒక మంచి మ్యాచ్ కూడా చూడడానికి దొరుకుతుంది, డబ్బా కటో వర్సెస్ బ్రాన్ స్టోమెన్ అని. సో గైస్ ఇక్కడ ట్విట్టర్లో ఏదైతే బ్రాన్ స్టోమెన్ ఉన్నాడో క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేశాడు గైస్ డబ్బా కటోకి. ఏమని అన్నాడంటే నాకు ఇష్టం వచ్చిన దగ్గరికి నేను వెళ్తాను, అండ్ అలాగే నేను నెక్స్ట్ వీక్ చూసుకుంటాను డబ్బా కటో అని కూడా చెప్పాడు. సో గైస్ ఇక్కడ మనకి క్లియర్గా అయిపోతుంది మనకి ఏదైతే బ్రాన్ స్టోమెన్ ఉన్నాడో కరెంట్లీ ఇప్పుడు రాకి డ్రాఫ్ట్ కాలేదు, జస్ట్ స్మాక్ డౌన్లోనే ఉన్నాడు. సో గైస్ మనకి ఇక్కడ ఒక కనెక్షన్ లాంటివి ఉండొచ్చు గైస్ మనకి అండర్ గ్రౌండ్ నుంచి. ఎలాగంటే ఇప్పుడు రా అండ్ స్మాక్ డౌన్ ఇద్దరు సూపర్ స్టార్స్ వచ్చి ఫైట్ చేసుకునేటట్టు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండొచ్చు రా అండర్ గ్రౌండ్ అని. సో గైస్ దీని మీద మీ థాట్స్ ఏమున్నాయి అవి కూడా నా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ గైస్ అలాగే మనకి ఏదైతే నిన్న మ్యాచ్ చూడడానికి దొరికిందో ఆస్కా వర్సెస్ మిక్కీ జేమ్స్ ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ అని. సో గైస్ ఆ మ్యాచ్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. సీన్ ఏమైందంటే మనకి ఏదైతే ఆస్కా ఉందో ఆస్కా లాక్ని అప్లై చేసింది మిక్కీ జేమ్స్ పైన. అండ్ గైస్ మిక్కీ జేమ్స్ ట్యాప్ అవుట్ చేయకముందే మనకి బెల్ అన్నది రింగ్ చేసేసాడు. అండ్ గైస్ అందుకే రెఫరీ కూడా షాక్ అయ్యాడు ఏంది ఇలా అయిందని. సో గైస్ ఇది డబ్ల్యూడబ్ల్యూ మిస్టేక్ కాదు, అండ్ అలాగే మిక్కీ జేమ్స్కి ఇంజరీ కూడా కాలేదు, ఇది జస్ట్ ఒక స్టోరీ లైన్ పార్ట్ మాత్రమే. దీంట్లో మనకి డబ్ల్యూడబ్ల్యూ క్లియర్గా డిస్ప్లే చేయాలనుకుంటుంది ఏదైతే జెలీనా వేగా ఉందో ఆమెని వీళ్ళ మ్యాచ్లో యాడ్ చేయాలని. అంటే గైస్ పాసిబిలీ నా గెస్సింగ్ ప్రకారం గైస్ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు జెలీనా వేగా వర్సెస్ ఆస్కా వర్సెస్ మిక్కీ జేమ్స్ ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ అని. సో గైస్ ఇలా ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు మిక్కీ జేమ్స్ ఏదైతే ఇంజురీ అనుకొని ఇలా వియర్డ్ వేలో ఫినిష్ చేశారనుకుంటా ఈ మ్యాచ్ని. అండ్ మనకి దీనికి ఎక్స్ప్లెనేషన్ అండ్ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందా లేదా అన్నది మనకి నెక్స్ట్ వీక్ రాలోనే తెలుస్తుంది. సో గైస్ ఒకవేళ కానీ ఇది రియల్గా అయితే మనకి జెలీనా వేగాకు ఒక హ్యూజ్ పుష్ ఇచ్చినట్టే ఇప్పుడు రాలో. అండ్ ఇక మనం ఎలాగైతే ఇలా పుష్ ఇస్తున్నారో ఇలాగా ఆండ్రాయిడ్ అండ్ అలిస్టర్ కూడా ఇస్తే బాగుంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ ఇక క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్కి బుక్ అయిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి షానా బ్యాజ్లో అండ్ నయా జాక్స్ వర్సెస్ రాయల్ స్కాట్స్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్స్కి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో. అండ్ గైస్ ఈ మ్యాచ్ని డబ్ల్యూడబ్ల్యూ ఆఫీషియల్లీ అనౌన్స్ చేసింది క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో మనకి ట్యాగ్ టీమ్ టైటిల్స్కి ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ అండ్ అలాగే డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమర్ బుకర్ టీ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ రీసెంట్లీ బుకర్ టీ ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే నాకు పాస్ట్లో కరోనా వైరస్ వచ్చింది, అండ్ అలాగే నాకు రీసెంట్గా ఏమనిపించిందంటే నేను ఫుడ్ తింటున్నప్పుడు నాకు టేస్ట్ సరిగా ఉండలేదు, అండ్ అలాగే నాకు స్మెల్ కూడా సరిగా చేయలేకపోతున్నాను ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, అండ్ అలాగే నాకు కొంచెం జ్వరం వచ్చినట్టు కూడా అయింది. సో నేను అప్పుడు జూన్లో టెస్టింగ్ కోసం వెళ్తే నాకు రీసెంట్గా రిజల్ట్ వచ్చింది, నాకు మళ్ళీ కరోనా పాజిటివ్ అయిందని.
అండ్ గైస్ ఇప్పుడు మాత్రం హెల్త్ కరెక్ట్గా ఉంది బుక్కటీకి, కానీ గైస్ తన ఏదైతే కరోనా ఎక్స్పీరియన్స్ ఉందో అది గైస్ డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్తోని డిస్కస్ చేశాడు. అండ్ గైస్ ఇక దాని తర్వాత మనం లార్స్ సులివన్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ లార్స్ సులివన్ ఏదైతే ఉన్నాడో మనకి నీ ఇంజర్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ నుంచి వెళ్ళిపోయాడు. సో గైస్ తను ఎలాంటి ప్రైవేట్ పర్సన్ అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో అంతా అకౌంట్స్ అన్ని ప్రైవేట్ పెట్టుకున్నాడు. అంటే గైస్ మనకి ఆయన అప్డేట్స్ తెలియదు, ఆమె ఏం చేస్తున్నాడు రియల్ లైఫ్లో ఏం సరిగ్గా తెలుస్తలేదు. సో గైస్ ఇది డబ్ల్యూడబ్ల్యూ అలా చేసిందా లేకపోతే ఆయనని క్లియర్గా అట్లా అనుకున్నాడు కూడా తెలియదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి లార్స్ సులివన్కి అని. సో గైస్ ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అప్లోడ్ చేశాడు లార్స్ సులివన్. ఏమని చేశాడంటే దాంట్లో స్క్వాట్స్ చేస్తున్నాడు ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో, అండ్ దాంట్లో మనకి క్లియర్గా చెప్పేసినాడు నాకేదైతే నీ ఇంజరీ ఉందో అది ఇప్పుడు తగ్గిపోయింది అండ్ కరెక్ట్గా ఉన్నాను అండ్ ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ కోసం ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. అండ్ అలాగే ఇప్పుడు లార్స్ సిల్వన్ ఏదైతే ఉన్నాడో డబ్ల్యూడబ్ల్యూకి కరెంట్లీ ఫిట్గా ఉన్నాడు రిటర్న్ చేయడానికి. సో గైస్ ఇప్పుడు చూడాలి రిటర్న్కి విన్స్ మెక్మాన్ ఏమని చెప్తాడో, అండ్ ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ అయితే మనకి ఒక మంచి స్టోరీ లైన్లో లార్స్ సిల్వన్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ ఇక మనం ట్రెండీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అదే అలయా అండ్ బడీ మర్ఫీ మధ్యలో. సో గైస్ రే మిస్టీరియో డాటర్ ఏదైతే ఉందో అలయా, ఆమె మనకి కొంచెం సింపతి చూపెట్టింది మన బడీ మర్ఫీ పైన. ఏదైతే నా వీడియో లైన్ మొత్తం కవరేజ్ చేశాను, సో ఇంతవరకు మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళండి ఆ వీడియోని కూడా వీడియో అయిపోయాక చెక్ చేయండి. సో గైస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే ఈమెన్ కూడా ఇంకా స్టోరీ లైన్లో యాడ్ చేయాలని అనుకుంటుంది. అండ్ గైస్ ఇది కన్ఫర్మ్డ్ రూమర్ అని అనుకోండి, ఎందుకంటే గైస్ దీంట్లో చాలా పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే గైస్ మన బడీ మర్ఫీ ఏదైతే ఉన్నాడో అతన్ని హీల్ నుంచి ఫేస్ చేయడానికి మనకి బడీ మర్ఫీని యూజ్ చేస్తున్నారని తెలిసింది. సో గైస్ ఇప్పుడు నేను నా వీడియోలో చెప్పినట్టు బడీ మర్ఫీ వర్సెస్ డామినిక్ ఏదైతే వాళ్ళ సిస్టర్ని స్టోరీ లైన్లో యాడ్ చేశారని. సో గైస్ ఆ స్టోరీ లైన్ జరిగి అయితే ఛాన్స్ లేదు. మనకి బడీ మర్ఫీ ఏదైతే ఉన్నాడో మిస్టీరియో ఫ్యామిలీని జాయిన్ అవుతాడంట, అండ్ అలాగే సెత్ రాలిన్స్ మీదకి టర్న్ ఆన్ అయిపోతాడు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ ఏదైతే ఉన్నాడో హీల్ టర్న్లోనే ఉంటాడు, కానీ మనకి బడీ మర్ఫీ ఫేస్ అయ్యి మొత్తం మిస్టీరియో ఫ్యామిలీ బడీ మర్ఫీ సెత్ రాలిన్స్ మీద పడిపోతారు. సో గైస్ ఇదంతా యాక్చువల్ స్టోరీ లైన్. సో మీకు ఈ స్టోరీ లైన్ ఎట్లా అనిపించిందో అది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం జెలీనా వేగాకి అండ్ బడీ మర్ఫీకి కొంచెం సైట్లీ పుష్ లాంటిది ఇస్తున్నారు, అండ్ అలాగే కీత్లీని కూడా పుష్ ఇస్తున్నారు అది ట్రిపుల్ థ్రెడ్లో మ్యాచ్ యాడ్ చేసామని. సో గైస్ ఆ వీడియో గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మనం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అదే రోమన్ రీన్స్ ఫుల్ లెంత్ మ్యాచ్ అట్ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి. సో గైస్ మీరు నన్ను చాలామంది కామెంట్లో అడగడం స్టార్ట్ చేశారు, బ్రో ఎందుకు రోమన్ రీన్స్ మ్యాచ్ మధ్యలో కానీ లేకపోతే మ్యాచ్ ఎండింగ్ టైంలో వస్తున్నాడు, అండ్ అలాగే ఒక అడ్వాంటేజ్తో మ్యాచ్ ఎందుకు గెలుస్తున్నాడు అని చెప్తున్నారు. సో గైస్ సింపుల్గా చెప్పేస్తాను మీకు, ఇదంతా రోమన్ రీన్స్ చేయట్లేదు, ఇదంతా మనకి పాల్ హేమన్ స్టోరీ లైన్ మాత్రమే. ఎందుకంటే గైస్ ఈ పాల్ హేమన్ ఏదైతే ఉన్నాడో పెద్దగా ఫైట్ చేపియాలి రోమన్ రీన్స్ అన్నట్టు లేదు, ఏదైతే హీల్ టాక్టిక్స్తో మంచి క్రియేటివ్గా చేస్తున్నాడు ఈ మ్యాచెస్ని. సో ఇప్పుడు మీరు ఫ్యాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫుల్ లెంత్ మ్యాచ్, ఎలాగంటే మనం ఇప్పటివరకు సూపర్ మ్యాన్ పని చూడలేదు, అండ్ అలాగే మనం ఫుల్ లెంత్ మ్యాచ్ కూడా చూడలేదు రోమన్ రీన్స్ది. సో గైస్ దీనికి మనం కన్ఫర్మ్ అయిపోయింది ఒక విషయం, అండ్ అదేంటంటే మనకి ఏదైతే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో జే యూసో వర్సెస్ రోమన్ రీన్స్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్, ఈ మ్యాచ్లో మనకి రోమన్ రీన్స్ ఫుల్ లెంత్ మ్యాచ్లో కనిపిస్తారంట. బట్ గైస్ ఒక బ్యాడ్ న్యూస్ అవుతుంది, అదేంటంటే మ్యాచ్ ఎండింగ్లో మనకి రిజల్ట్ అంతా షాకింగ్గా ఉండదు. అంటే గైస్ ఎప్పుడు చేసే పని మీరు పే బ్యాక్లో చూసింటారు ఎలాగైతే లో బ్లో ఇచ్చాడో రోమన్ రీన్స్, అలాగే మనకి పాల్ హేమన్ ఏదైతే రింగ్ సైడ్లో ఉంటాడో అతను వచ్చి రెఫరీని డిస్ట్రాక్ట్ చేస్తాడు, అండ్ అలాగే మన రోమన్ రీన్స్ ఒక లో బ్లో ఇచ్చేసి మ్యాచ్ని గెలుస్తాడని అంటున్నారు. సో గైస్ ఇప్పుడు మనకి మ్యాచ్ అయితే ఫుల్ చూడడానికి దొరుకుతుంది, బట్ మ్యాచ్ ఎండింగ్లో మాత్రం పాల్ హేమన్ హ్యాండ్ మాత్రం పక్కా ఉంటుంది. అండ్ ఇక గైస్ మన రోమన్ రీన్స్ అండ్ ఇక ఫీండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఏదైతే పే బ్యాక్లో చూశారు రోమన్ రీన్స్ కొత్త ఛాంపియన్ అయ్యాడు, అండ్ అలాగే మనకి వుడ్లీ వాల్రస్ అని పాల్ హేమన్ ప్యారడీ క్యారెక్టర్ అనుకోండి అది అలాంటిది ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ గైస్ దీని అర్థం ఇది కాదు మనకి ఫీండ్ ఇంకా రోమన్ రీన్స్ మధ్యలో మ్యాచ్ ఉండదు అని. సో గైస్ నేను నా వీడియోలో చెప్పేశాను హెల్ ఇన్ ద సెల్కి 2 మ్యాచెస్ కావచ్చు అని. సో గైస్ ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూడండి. నేను ఆ వీడియోలో ఏమని చెప్పానంటే మనకి బ్రే వైట్ అంటే ద ఫీండ్ వర్సెస్ రోమన్ రీన్స్ హెల్ ఇన్ ద సెల్లో మ్యాచ్ ఉండబోతుందని. బట్ గైస్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల మనకి ఆ మ్యాచ్లో ఫీండ్ చూడడానికి దొరకడు. అంటే గైస్ ఇప్పుడు మ్యాచ్లో రోమన్ రీన్స్ మాత్రం ఉంటాడు కానీ అపోనెంట్ వేరెవరైనా అయ్యే ఛాన్స్ ఉంది,
లేకపోతే యూనివర్సల్ ఛాంపియన్షిప్కి మ్యాచ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే లాస్ట్ ఇయర్లో ఎలాగైతే ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు, ఏదైతే మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ ద ఫీండ్ మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ కొంచెం నచ్చలేదు ఫ్యాన్స్కి. సో దాన్ని ఇష్యూస్నే మైండ్లో పెట్టుకొని మనకి హెల్ ఇన్ ద సెల్లో ఫీండ్ని అడ్వర్టైజ్ చేయట్లేదు అని అంటున్నారు హెల్ ఇన్ ద సెల్కి. అండ్ ఆల్సో ఏదైతే మ్యాచ్ మనకి జరగబోతుందో రోమన్ రెయిన్స్ వర్సెస్ ద ఫీండ్ ఇన్ హెల్ ఇన్ ద సెల్ అని, సో గైస్ ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్ మనకి పాసిబిలీ సర్వైవర్స్ తర్వాత మనకి ఏదైతే పేపర్ వ్యూస్ ఉన్నాయి టీఎల్సీ కూడా ఉంది. సో గైస్ ఈ పేపర్ వ్యూస్లో మనకి మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంది రోమన్ రెయిన్స్ వర్సెస్ ద ఫీండ్ అని. బట్ గైస్ ఒక్క థింగ్ అయితే రెస్లింగ్ అబ్జర్వర్స్ చెప్పేస్తున్నారు, అదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే రోమన్ రెయిన్స్ వర్సెస్ ద ఫీండ్ మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్లో ఫీండ్ 100% గెలుస్తాడు అని అంటున్నారు. అండ్ ఆల్సో గైస్ ఆ మ్యాచ్ తర్వాత మనకి రోమన్ రెయిన్స్ మళ్ళీ ఫేస్ టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో గైస్ మీరు చెప్పండి మన డ్రీమ్ మ్యాచ్ ఏదైతే ఉందో రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ ఏదైతే రెసల్మీనాకి ప్లాన్ అవుతుందో, సో గైస్ ఈ మ్యాచ్లో రోమన్ రెయిన్స్ ఫేస్ ఉంటే బాగుంటుందా లేకపోతే హీల్ రోమన్ రెయిన్స్ వర్సెస్ ఫేస్ రాక్ ఉంటే బాగుంటుందా అన్నది నాకు కింద కామెంట్ చేయండి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో గైస్ మీకు ఇలా చాలా లెంది వీడియోస్ కావాలంటే చెప్పండి నేను చేసేస్తాను, లేకపోతే మీరు షార్ట్ వీడియోస్ అయినా చేయ బ్రో అంటే నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తాను. సో గైస్ మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో, సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంతవరకు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో పక్క ఉన్న నోటిఫికేషన్ని ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.